వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు సోనియా. ముందుగా హెడ్లైన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నల గ్రామ పంచాయతీ పరిధి జాతీయ రహదారి పక్కన నిర్వహించిన రైతు వేదిక నీటిపారుదల శాఖ కార్యాలయాలను బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఎంపీ వెంకటేష్, నేత ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో బెల్లంపల్లి మండలం కన్నల గ్రామంలో 20 లక్షలతో రైతు వేదికను, అలాగే 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ రైతు వేదిక రైతులకు ఒక చక్కని వేదిక అని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వీర్లకుంట వెంకటేష్ శ్వేత గారు, రైతు వేదిక 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకొని అది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ నీటి పారుదల శాఖ ఇంజనీరు ఈ ఆఫీసు 2 కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఈ రెండు కూడా దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. వీరు మరి కృషి వలన ఈ కళ్యాణ ఏదైతే మనకు ఈ రైతు వేదికలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకటొకటి కూడా ఇనాగ్రేషన్ చేసుకోవాలి. అది రైతులకు ఒక సంఘటితం కావడానికి, రైతులు కూర్చొని మాట్లాడడానికి ఆ వేదిక మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సూపరింటెండెంట్ ఇంజనీరు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ వల్ల మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నీటిపారుదల విషయంలో చెక్ డ్యాములు కానీ, ఇరిగేషన్ డెవలప్ ఐడిసి స్కీమ్స్ కానీ, అదేవిధంగా మిషన్ కాకతీయలో చెల్లు చేసినటువంటి దాని విషయంలో కానీ ప్రతి విషయంలో ఒకటే డిపార్ట్మెంట్ ఇప్పుడు చూస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు మన పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు ఇద్దరు చీఫ్ ఇంజనీర్ అయ్యారు. ఆదిలాబాద్ నిర్మలకు ఒకరు, మరి ఇక్కడ మంచిర్యాల కొమరంభీ మాసాబాద్ జిల్లాకు ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు చీఫ్ ఇంజనీర్ల వల్ల మన జిల్లాకు చాలా ప్రయోజనాలు లాభం కూడా జరుగుతుంది. ఇరిగేషన్ విషయంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం కావడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. పేదవాడి సొంత ఇంటికల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో నవరత్నాలు అందరికీ ఇల్లు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 168 మంది లబ్ధిదారులకు ఆయన సతీమణి రాజశ్రీతో కలిసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, అర్హతే ప్రామాణికంగా ఇళ్ల స్థలాల కేటాయింపులు జరిగాయని అన్నారు. అనంతరం 108 వాహనాన్ని ప్రారంభించారు. మతాలకి, రాజకీయాలకి, వర్గాలకి, అన్నిటికీ అతీతంగా చేపడతాం. ఇప్పుడు ఏ ఒక్క లబ్ధిదారుణ్ణి పలకరించినా కూడా వారి తాలూకు ఆనందం, సంతోషం వారు వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. ఇవాళ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అవకాశం ఇచ్చినారు. ఒక్కొక్క లబ్ధిదారుడు వారి తాలూకు హావభావాల్ని, వారి తాలూకు ఆనందాన్ని వ్యక్తపరిచేటటువంటి తీరు చూస్తే ఇటువంటి అవకాశం అనేది చాలా తక్కువగా భగవంతుడు ఇస్తాడు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము శాసనసభ్యుడిగా ఉన్నాం కాబట్టి సాధ్యమైంది. కొంతమంది మాది ఇది దాదాపుగా 25 ఏళ్ల కళ అని చెప్పాను ఒకరు చెప్తాను. మరొకరు వచ్చి మా తాతలు మాకు ఆస్తులు ఇవ్వలేదు, మా తండ్రులు మాకు ఆస్తులు ఇవ్వలేదు, మా పిల్లలు మమ్మల్ని చూస్తారో లేదో తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక పెద్ద కొడుకుగా, ఒక పక్కన మాకు ఇల్లు ఇవ్వడం కానీ, మరో పక్కన పిల్లల చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంటో, లేక అమ్మ ఒడి పథకం ద్వారా కానీ, లేక వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్లు, ఈ అన్ని రకాలుగాను కూడా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మాకు అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారులు చూస్తే వాళ్ళకి 3 రకాల ఆప్షన్లను ఇవాళ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఒక పక్కన పట్టా ఇస్తూనే ఇల్లు కట్టుకోవడానికి కూడా 3 రకాల ఆప్షన్లు, వాళ్ళకి మెటీరియల్ని నాణ్యమైనటువంటి
నిర్మాణ సామాగ్రిని అతి తక్కువ ధరకి కంపెనీలతో మాట్లాడి చర్చించి సరఫరా చేసేటటువంటి కార్యక్రమం లబ్ధిదారు. కూలీలకి మేస్త్రీలకి అయ్యేటటువంటి డబ్బులు ప్రభుత్వం లబ్ధిదారుడి అకౌంట్కి జమ చేయడం కానీ, మరి రెండవది వాళ్ళకి నచ్చిన చోట లబ్ధిదారుడు మెటీరియల్ నేనే కొనుక్కుంటాను నాకు నచ్చినట్టుగా కట్టుకుంటా అంటే వాళ్ళకే డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం. లేదు మూడవది హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో చక్కగా ఇల్లు కట్టి పేదవాళ్ళకి పూర్తిగా పెయింట్లు లోపల లైట్లు ఫ్యాన్లు కూడా బిగించి మరి తాళాలిచ్చేటటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే నిజంగా ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే సాధ్యమవుతుందని చెప్పి నేనుగా చాలామంది లబ్ధిదారులు చెప్తా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లబ్ధిదారుల అందరి యొక్క అది ఆశీస్సులు ఉంటాయి. ఇటువంటి కార్యక్రమం ఆయన చేపడతా ఉన్నందుకు చాలామంది కుటుంబాలు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ చేతుల మీదుగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మరియు తహసీల్దార్ రెడ్డి, ఎండీఓ భార్గవి, మండల అధ్యక్షులు పలగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మర్చిపోబాకండి, ఎందుకంటే చిన్న కుర్రోడైనా సరే ఎన్నో ఆటపోతులు వచ్చిన్నాడు, 15 నెలలు జైల్లో పెట్టారు సోనియా గాంధీ గారు ఏమి లేకుండా. 15 నెలలు జైల్లో పెడితే జైల్లోంచి బయట రావడం ఏంటి, ఇంకో 20 నెలలు పెట్టుకున్నాను జైల్లో, జైల్లో ఉండి తెలుస్తాను నేను అన్నాడు ఆయన ఆ రోజుల్లో. నువ్వు ఇటలీ వెళ్ళిపో, నువ్వు ఈ ప్రాంతంలో మహిళ కాదు ఎట్లా వెళ్ళిపోవమ్మన్నాడు అంత ధైర్యంగా. అంతేకాని చీకట్లో వెళ్ళి చిదంబరాన్ని కలుసుకోలే, చీకట్లో వెళ్ళి ఎవరిని చిదంబరాన్ని కలుసుకోలే. ఇవాళ మాకు చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ అంటే నేను చెప్పదలుచుకోవట్లే ఇంకా మీకు తెలుసు కాబట్టి. అన్నీ జైల్లో పెడితే 15 నెలలు బయట రావడం ఏంటి, అందరిని పిలిచి హైదరాబాద్లో వేలాది మందిలో 20,000 30,000 మందిలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి నువ్వు ఇటలీ వెళ్ళిపో, నువ్వు నన్నేం చేయలేవు, కాకపోతే ఇంకో 2 సంవత్సరాలు పెట్టుకో అన్నటువంటి ఏకైక నాయకుడు, మనవ తప్పినటువంటి నాయకుడు, ధైర్యశాలి ఎవరంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి కూడా భయపడినటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో. నిజంగా నేను ఏంటంటే ఇప్పుడు ఆయన నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండటం అనేది నాకు చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే మీ అందరికీ సేవ చేసే అవకాశం నాకు కలిగింది. పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉండా నిజంగా ఏంటంటే సేవ చేసే ఇది నాకు రాలా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సేవ చేయాలని చెప్పేసి చూసిన చేసేటువంటి. మెదక్ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా చెంపట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ మనోహర్ చక్రవర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపైన మరి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి గత 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి ఒక్క విషయంలో కూడా ఒక్క సమస్యను కూడా ఈరోజు పరిష్కరించలేకపోయింది. మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నాను చేయడం జరుగుతూ ఉంది. మరి ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్లు, బదిలీలు, మరి పిఆర్సీలు ఇవన్నీ కూడా ఒక్క సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మళ్ళీ అది సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. మరి 2 పేజీలలో సర్వీస్ రూల్స్ ఇస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు 2 ఉద్యమించవలసిన అవసరం ఏర్పడ్డది. ఆ విధంగా మేము ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి 63% ఫిట్మెంట్తో 1/7/2018 నుంచి పిఆర్సీని అమలు చేయాలని మేము ఎప్పటి నుంచో ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించవలసిన అవసరం ఉంది. గారు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని, మరి ఈలో ఇచ్చినటువంటి జీవో ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి తెర మీదకి మళ్ళీ రావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ విధంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని పాఠశాలలు కూడా మేము ప్రారంభించాలని చెప్పడం జరిగింది. వెంటనే పాఠశాలలు కూడా ప్రారంభించి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేయాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ నర్సాపూర్ చౌరస్తా వద్ద అశ్లీల చిత్రాలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగిన బీజేవైఎం యువ మోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్పై దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం యువ మోర్చా నాయకులు జానకిరామ్ గౌడ్, నాగులపల్లి సిద్ధార్థ యాదవ్, మహేష్ గౌడ్ బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాక్షస పాలన నడుస్తుందో దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ గారు నిన్న ఏదైతే అశ్లీల చిత్రాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అఘాతకంగా ఈ యొక్క టీఆర్ఎస్ అండదండలతోని పోలీసు లాఠీ చార్జితో మరి ఏదైతే గాయపరిచిరో ఆధ్వర్యంలో తూప్రాన్ పట్టణంలో జానగ్రాములు గారు యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ సీఎం మన గజ్వేల్ తాలూకాలో ఇక్కడే ఉన్నటువంటి సీఎం గారు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈనాడు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ యొక్క యువమోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. సోదరులారా, ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సీఎం గారు కళ్ళు తెరిచి యువకుల పైన ఏదైతే ఈ రాక్షస పాలన జరుగుతుందో నిరంకుశంతో ఇప్పటికైనా విరమించుకొని ప్రజల పక్షాన ఉండి న్యాయంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈ యొక్క ఏదైతే ఉద్యమాల నుంచి మరి సాధారణంగా ఉద్యమాలు చేస్తుంటే అణచివేయాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ముందుగా ఇంకా యువమోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుద్ధి చెప్తామని ఈ విధంగా తెలియజేస్తా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వామివారిని దర్శించుకున్నారు. అతనితో పాటు తిరుపతి అర్బన్, ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మరియు డీజీ అనురాధ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సినీ హీరోలు నితిన్, సాయి కుమార్ విడివిడిగా స్వామివారిని దర్శించుకున్నారు. సింగర్ రేవంత్, దీప్తి, అనన్య వీరందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ పండితులు ఆలయ రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటం లడ్డు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీ అందరు కూడా స్టడీ క్యాంప్లో వచ్చేయాలయ్యా, ఈ కెమెరాలు కాకుండా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆనందం ఏంటంటే స్వామి దర్శనం, అది ఇంకా పరమానందం. నిన్న మన 63rd ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ జరిగింది. సో ఆ పోలీస్ డ్యూటీ మీట్కి నన్ను ఒక గెస్ట్గా పిలవడం నిన్న మొత్తం, ఎందుకంటే మేము ఏం చేసినా రియల్ హీరోసే, నిన్న రియల్ హీరోస్ని కలవడం జరిగింది. సో చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఈ సంవత్సరం పోలీస్ స్టోరీ కరెక్ట్గా 25 అయింది. 96 జనవరి 26th పోలీస్ స్టోరీ స్టార్ట్ చేసాం. సో ఈ జనవరి 26th 25 కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ ఇయర్. అలాగే ఈ సంవత్సరం నాకు షష్టి పూర్తి కూడా, 65 అడుగుపెట్టి ఈ సంవత్సరం అభిమానంతో ఇంత దాకా ఈ ప్రస్థానం ఇంకా సాగుతోంది నాట్అవుట్గా. అలాగే బాబు కానీ ఆది కానీ, ఆది కూడా మంచి సినిమాలు, మొన్న శశి టీజర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది రెస్పాన్స్. సాంగ్ రిలీజ్ అయింది, సిద్ శ్రీరామ్ పాడింది ఒకే ఒక లోక నువ్వు అనే సాంగ్, చాలా ఇప్పుడు ట్రెండీగా ఉంది. సో మంచి సినిమా. అలాగే కోవిడ్ ఎస్ ఒక సంవత్సరం మన అందరినీ డిసిప్లిన్గా మనం సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ కానీ, శానిటైజర్ కానీ యూస్ చేసుకుంటూ మన జాగ్రత్తలు మనం పాటిస్తాం, మనకి మన మంచికే, ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో సర్వేజన సుఖిన భవంతు, లోకా సంస్థం సుఖిన భవంతు. నాకు చాలా ఉన్నాయి మైసారి, శ్రీకారం ఇక్కడే తిరుపతిలోనే షూటింగ్ చేసాం, ఎందుకంటే సర్వానంద్ నేను ఆల్రెడీ ప్రస్థానం చేయడం జరిగింది. ఇది మన భాషలో నా క్యారెక్టర్ ఏకాంబరవుని, తిరుపతి భాషే మాట్లాడతాను, సో మీ భాషే అనమాట. సో చాలా మంచి వేషం, ప్రస్థానంలో కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, కిషోర్ అని ఇక్కడ కుర్రాడే డైరెక్టర్. సో మంచి సినిమా.
అలాగే మూడు నాలుగు సినిమాలు మంచి సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు గంధర్వ అని ఒక షూటింగ్ జరుగుతుంది, అలాగే అర్ధశతాబ్దం అని ఒక షూటింగ్ జరుగుతుంది, ఎస్ఆర్ కళ్యాణ మండపం అని, అది కూడా మన రాయలసీమకు సంబంధించి కడపలో మొత్తం ఆ సినిమా ఫినిష్ చేయడం జరిగింది, అలాగే ఎస్ టూ అని తారక రత్నతో చేసిన సినిమా, అలాగే ఈ సంవత్సరం కన్నడలో కూడా చాలా మంచి సినిమాలు, ఎన్నో మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ గారితో యువరత్న, శరణ్తో అవతార పురుష, అలాగే రాక్షసులు అని నేనే లీడ్ రోల్ చేసిన ఒక పోలీస్ సినిమా, అలాగే ఈ సంవత్సరం నాలుగో సింహం అన్న పేరుతో మళ్ళీ పోలీస్ స్టోరీ టీం మొత్తం చేయాలనుకుంటున్నాం. సో మేమేం చేసినా ఫైనల్గా మీరు, ఎందుకంటే థియేటర్స్ రావడం మొదలెట్టారు, థియేటర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ అన్ని నిబంధనలు పాటిస్తూ ఎంజాయ్ చేయండి. మేము ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాజానగరం నియోజకవర్గం పురుషోత్తపట్నంలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలంలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.